నమస్కారం, వినుకొన్న న్యూస్ కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. చట్టం ముందు అందరూ సమానమేనన్న ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు యువత భవిష్యత్తును చంద్రబాబు దోచుకున్నారని ఘాటు విమర్శ. చెదురుముదురు ఘటనలతో బంద్ ప్రశాంతం, నేతల అరెస్టులతో బంద్ నిర్వీర్యం చేసిన పోలీసులు. అటవీ అమరవీరులకు నివాళులర్పించిన జిల్లా అటవీ శాఖ అధికారి రామచంద్రరావు వారి త్యాగాలు మరవలేనని వెల్లడి. చట్టం ముందు అందరూ సమానులేరని, నేరం చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదు అని ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు అన్నారు. వినుకొండపట్నంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చదువుకున్న లక్షల మంది పేద యువతకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడానికి స్కీమ్ పెట్టి 371 కోట్ల ప్రభుత్వ ధనాన్ని అక్రమంగా దోచుకోవడం దారుణమన్నారు. కోర్టులో ఆయన తరపున వాదించిన లాయర్లు బెయిల్ కోసమే ప్రాకులాడారని, చంద్రబాబు నిర్దోషి అని నిరూపించలేకపోయారన్నారు. బండారం అంతా కూడా బయటపడ్డ పరిస్థితి, ఆయన అవినీతి అంతా కూడా దొరికింది. ఎంతటి మేధావైనా కూడా ఎక్కడోకక్కడ దొరుకుతుడు తప్పు చేస్తే అనే దాంట్లో ఇది ఒక నిదర్శనం. ఆయన మేధావే కానీ ఇక్కడ దారి మళ్లించే దాంట్లో ఆయన మేధస్సుని కాస్త పక్కన పెట్టాడేమో, అది దొరికిపోయాడు. దొరికిపోయిన దానికి మరి దొంగనే వాళ్ళకి ఒక దొంగతనం చేసినటువంటి వాళ్ళని ఎవరినైనా సరే, ఎవరికైనా ఆయన పెద్ద అయినా ఆయన చిన్న అయినా ఆయన ముఖ్యమంత్రి చేశాడా అన్నది కాదుగా చట్టంలో. చట్టం అందరికీ సమానం. ఆ సమానంలో భాగంగా నిన్న ఆయనకి 14 రోజులు రిమాండ్ చెప్పారు. రిమాండ్ చెప్తే రిమాండ్ చెప్పకముందే బయటకు వస్తున్నాడు. మేము ఎక్కువ కోట్లు ఇచ్చి సిద్ధార్థ లోద్రాన్ని తీసుకొచ్చాం, కోట్ల రూపాయలు ఇచ్చిన ప్లేడరు మనం ఢిల్లీ నుంచి సుప్రీంకోర్టు నుంచి తెచ్చామని వీళ్ళు మాట్లాడారు. సుప్రీంకోర్టు నుంచి వచ్చిన ప్లేడర్ అయినా ఇంకా పైన ఇంకా ఆయనకంటే పెద్ద ఆయనైనా, ఇక్కడ వాస్తవాలు కేసులో ఉన్నటువంటి ఆధారాలు ఆయన చేసినట్టు 100% దొరికిపోయిన పరిస్థితి కనపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా కాదనలేంది లేదనలేంది, 118 కోట్లు ఒకవైపు కనిపిస్తూ ఉంది. దాన్ని కోర్టుని తప్పుపట్టేదానికి వాళ్ళు చెప్పేదంతా కూడా మేము నిజాయితీ పరులవి. ఇక్కడ చేపించున్నటువంటి జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఒక ఆయన ఉన్నాడు, కనీసం ఆ తెలిసి తెలియనటువంటి వాళ్ళు ఉన్నారనే మాట, వాళ్ళని ఇలా ధ్వంసం చేయమనే మాట నువ్వు నీ నోటతో నువ్వు చెప్తే చేసిన వాడే కాదు చేపించిన వాడికి కూడా ఇందులో చట్ట ప్రకారం నేరస్తుడేనని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. కంపల్సరిగా నీ మీద కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, ఇక్కడ ఉన్న ప్రతిపక్ష నాయకుడి మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. అంతేకాదండి, ఏంటండి ఇప్పుడు మాట్లాడే ముందు పూర్తి స్థాయిలో ఇక్కడ జరిగింది దోపిడీ, ఇక్కడ జరిగింది ప్రభుత్వ ధనాన్ని లూటీ చేశాడు, లూటీ చేసిన దాన్ని పక్కన పెట్టేదానికి మాట్లాడతారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని తిడతారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని మరి తప్పు చేసిందని మరి ఎక్కడా లేదే, మరి మీలాగా పూర్తి స్థాయిలో ఆయన మీద ఇదే చంద్రబాబు నాయుడు అదే సోనియా గాంధీ కేసు పెట్టించి లోపల నుంచి రోజువారీగా ఖైదీ నెంబర్ అని చెబుతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఖైదీ నెంబర్ ఎంతయ్యా? 76 91 ఖైదీ నెంబర్.
మరి ఈ ఖైదీ ఎవరు? ఈ రాష్ట్రాన్ని 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి మరి చంద్రబాబు నాయుడు గారికి ఆ విధమైనటువంటి దోపిడీలో భాగంగా ఆయనే కాదు లోకేష్ గారు కూడా ఉన్నారు ఇందులో. ఆయన బండారం కూడా బయటకు వస్తుంది. గంటా శ్రీనివాసరావు గారు ఇంకా ఉన్నారు, పెద్దలు ఇంకా ఉన్నాయి. ఇవి కాదు, ఈ ఒక్క స్కిల్ డెవలప్మెంట్లో ఈ అమౌంట్ దీని ఒక్కటే, ఇంకా చాలా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా బయటికి తీసుకొచ్చారు. ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ కేసుల్లో హైదరాబాద్లో ఓటుకు నోటు దగ్గర నుంచి ఈయన క్యారెక్టరే డిఫరెంట్గా ఉంటుంది, కానీ ఎక్కడ దొరకకుండా ఉండేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరి పొంగనూరు కేసులో ఎంతోమంది ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కళ్ళు పోయి ఇన్ని ఆ కంటికి దెబ్బ తగిలింది. ఇంతమందిని ఇబ్బంది పెట్టి నువ్వు ఇంకా సంపాదించుకొని ఏం చేయాలని, ఇంకా నా ముఖ్యమంత్రి పదవి రావాలి, నేను ఈ రాష్ట్రాన్ని ఊడ్చుకోవాలి, ఈ రాష్ట్రాన్ని గతంలో అప్పులు పాలు చేసావు, ఇంకా అప్పులు పాలు చేయాలా, ఇంకా దోపిడీ చేసుకోవాలని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఇవన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అచ్చయ్య ఆయన చెప్తున్నాడు, అచ్చెన్నాయుడు బుచ్చయ్య చౌదరి ఏం మాట్లాడతారండి, అంత వయసు వచ్చింది, రాష్ట్రంలో చెలరేగిపోండి, ఈ రాష్ట్రాన్ని దమనకాండం చేయండి, ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయండి అనే విధంగా మాట్లాడుతుంటే అంత వయసులో కనీసం వయసు అన్నా మీకు అనుకుంటా కొట్టుకుంటా పోవడం తప్ప ఏంటి నీకు ఏ టింగు లేదు, నువ్వు నీ టింగ్ అదే అనేది ఆయన వారు తెలుసుకున్నారు. వారు తెలుసుకోవాలి, ఆ టింగును నమ్ముకుంటే ఈయన బొంగైపోతాడు, దాంట్లో బోల పడతాడు ఎక్కడ. దాంట్లో ఆయన చెప్తుంటాడు, నేను చెప్పింది టింగేనని, నీ టింగ్ ఈయన బొంగు, ఈ రెండు ఒక్క బాలు పడతాయి, దోల దురద రెండు తీరతాయి, తెలుగుదేశం పార్టీ అనేది లేదు, ఇదంతా ఒక డ్రామా, ఆ డ్రామాలో భాగంగా ఒక ఆయన ఆట ఆడుతుండో ఆ ఆట కూడా డ్రామే. ఈయన చంద్రబాబు నాయుడు గారు జైలుకి, ఆయన కూడా కింద పనుకున్నారు, ఇంక పనుకోవటం ఇది పరిస్థితి జరగబోయేదని సందర్భంగా తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం. అంటే ఇందులో తండ్రికి మించిన తనయుడు అని, తండ్రి ఒక బాడ ఆవు చెవిలో మెత్తే దూడగొట్టిన మీద అట్లనే చంద్రబాబు నాయుడు గారికి దోపిడీ చేస్తుంటే రెండో వైపు మంత్రిగా ఏదో దోపిడీ చేశాడు, మూడో వైపు ఇలాంటి నమ్మకమైన వాళ్ళు మాకు మళ్ళీ మా డబ్బులు మాకు ఇస్తారని ఈయనకి కొన్ని సూట్ కేసులు ఇక్కడికి వచ్చినాయి. ఇవన్నీ చేస్తున్నందుకు, ఇవన్నీ చేసినందుకు ప్రభుత్వ పరంగా ఇవాళ దొరికితే దొంగ అయితే దొంగకి జైలుకు పంపక ఎక్కడ పంపుతారు అని అడుగుతూ ఉన్నాం. మరి దొంగ అయినప్పుడు దొంగను జైలుకు పంపుతారా లేదా? మరి దీని అంతా నారావారి సంస్థానంలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు రేపు ఎలక్షన్ వస్తుంది, ఆ ఎలక్షన్లో ఈ వేల కోట్లు దోపిడీ జరిగిన వేల కోట్లను తీసి ప్రజల్ని కొనాలి అనే ఆలోచన చేస్తున్నందుకు కూడా ఆయన పెద్ద నేరగాడు నేరస్తుడు అని కూడా ఈ సందర్భంగా మేము తెలియపరుస్తున్నాం. ఇవాళ చెప్తారు, అబ్బా ఏమి నిజాయితీ అండి చంద్రబాబు నాయుడు గారు, ఏదయ్యా నిజాయితీ అంటే ఇదండి నీ స్కిల్ డెవలప్మెంట్, ఇది ఏంటి చిన్నదండి, అప్పుడు వేల కోట్లు దోపిడీ చేసిన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వంలో చేసినటువంటి దోపిడీ గత ప్రభుత్వం, ఈరోజు ఈ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు కానీ మీకు ఎక్కడ ఉందని అడుగుతూ ఉన్నాను.
ఇంకా దోపిడీ చేయాలి, ఇంకా ఈ రాష్ట్రాన్ని దివాలా తీపియాలి. ఈ రాష్ట్రం పాడి పంటలతో చల్లగా ఉంది. నిన్న చూడండి పాపం ఎంత ఎట్ట జరిగిందో అదే చెప్తున్నారు. ఇందాక బల్లపల్లి నేను అంటలే బల్లపల్లి మండలంలో చంద్రబాబు నాయుడు గారు జైలు పోగానే వర్షం బ్రహ్మాండం పడదండి. బల్లపల్లి మండలం అయింది, రాష్ట్రం మొత్తం చల్లంగా అయిపోయింది. ఆయన పాదయాత్ర, ఈయన జైలుకి ఆయన పాదయాత్ర ఆపడం, ఆయన జైలుకు పోవడం రెండు జరగడే రాష్ట్రం అంతా చల్లగా అయిపోయిందని చెబుతున్నారు. రాష్ట్ర ప్రజలు ఏం చేశారండి? ఈ రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు నాయుడు తప్పు చేస్తే, ఈ రాష్ట్ర ఖజానాన్ని దోచుకుంటే, దోపిడీ చేస్తే, ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయమని మాట్లాడే పెద్ద మనుషులు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వాళ్ళ అధికార దాహంతో వాళ్ళు ఏదైనా చేయటానికి ఎరుకాడని పరిస్థితి. అంటే ఈయన రెడ్ బుక్ కోసం, ఆ రెడ్ బుక్లో పేరు రాపించుకునే కోసం ఎన్ని తప్పులు చేయాలయ్యా? ఆ రెడ్ బుక్ ఎవరి కోసం అయ్యా? మీ అబ్బా కొడుకుల కోసం, నీ అమ్మటి తిరిగి ఆ ముగ్గురు కోసం. ఇవన్నీ చేస్తున్నటువంటి పాలన మంచిగా జరుగుతున్నటువంటి పాలనని డిస్టర్బ్ చేయాలి అనే ఆలోచనతో తండ్రి కొడుకులు ఈ రెచ్చగొట్టే ధోరణి మాట్లాడటం. మరి ఈ వినుకొండలో రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి, అన్ని విధాల బస్సులు ధ్వంసం చేసినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇంకొకటి చెప్పాలండి, ఇప్పుడు ఎవరైనా ఒకటే కదండి సమానమైన. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి ఆ మధ్య చెప్పాడు, ఆంజనేయులు గారు నా బాత్రూమ్ దగ్గరకు వచ్చి డబ్బులు అడుగుతాడండి అని చెప్పాడు. మీ బాత్రూమ్ దగ్గరకు వచ్చి డబ్బు అడిగింది, ఏం డబ్బు అడిగాడు అనేది నాకు అర్థం కాదు. ఆ రోజు నుంచి ఈరోజు కూడా మేము అదే అడుగుతున్నాం. మీ బాత్రూంలో పెట్టిన ఎవరు సూట్ కేసులు ఎవరు తీసుకున్నారు అంటున్నారు? అంటున్న మాట చెబుతున్నా నేను, నేను అంటలేదు. ఇప్పుడు వాస్తవంగా గొడ్డు వచ్చిన వాళ్ళ బిడ్డ వచ్చిన వాళ్ళని కొన్ని చెప్తూ ఉంటారు. ఈ ఈ ఇనకొండ నియోజకవర్గం ఉంది, ఆంజనేయులు 10 సంవత్సరాలు చేశాడు, మళ్ళా ఆడిపోయింది. ఎక్కడ చూసినా ఆయన కన్ను పడ్డదంటే అది మాడిపోవటమే. ఆయన కన్ను అక్కడ చూసినట్టే ఎవరైనా సరే వాళ్ళకి అది పట్టినట్టే. అట్లా ఈ వినుకొండ నియోజకవర్గం, మరి ఇవాళ రియల్ ఎస్టేట్ చేసుకున్న వాళ్ళందరూ కూడా చెబుతున్నారు తెలుగుదేశం వాళ్ళు బాగా సంపాదించుకున్నారండి మన ప్రభుత్వంలో. అంటే తెలుగుదేశం వాళ్ళు ఏంది, వైఎస్ఆర్ వాళ్ళు ఏంది, అందరూ సంపాదించుకోవాలి, అందరూ బాగుండాలి, అన్ని కుటుంబాలు చల్లగా ఉండాలి అని చెప్పాం. మరి అట్లా అనుకోకుండా వాళ్ళు మట్టి దోపిడీ చేసినాడు. వాళ్ళు వాళ్ళ నైజం అదయ్యా, దొంగే దొంగ దొంగ అన్నట్టుగా అతను దొంగ, అతను కూనిపోరు, అలాంటివన్నీ ఆయన జ్ఞాపకం వస్తూ ఉంటాయి. ఇంకా ఆయన గురించి మనం వదిలేసుకోండి. ప్రతి ఒక్కరు ఎవరు ఇల్లు కట్టుకోవాలన్నా ఎంఆర్ఓకి మాట చెప్పి మట్టి తోలుకోండి అని నేనే చెబుతున్నా. నాలుగు ట్రక్కులు మట్టిగా తోలుకోవాలా, ఇల్లు కట్టుకుంటున్నావా, ఎక్కడ వస్తుంది, ఇంట్లో దొవుతావా? అందుకని ఎంఆర్ఓకి మాట చెప్పి తోలుకోటే, ఇసుకు కూడా తోలుకోండి. ఆ గులకమ్మలో మీకు ఏమైనా ఉంటే ఓ మాట ఎంఆర్ఓకి చెప్పండి, తోలుకోండి. రాత్రిపూట దాన్ని బ్లాక్మెయిల్ చేసి, కొంతమంది దాన్ని బ్లాక్ చేసి, దాన్ని ఏదో నేరం అయినట్టు, అదేదో పెద్ద ఘోరం అయినట్టు, ఆ ఇల్లు కట్టుకునే వాళ్ళ మీద భారం పడే విధంగా లేకుండా బ్రహ్మాండంగా కట్టుకోండి, బ్రహ్మాండంగా తోలుకోండి, ఏమి కాదు. అడవుల పరిరక్షణలో అసువులు బాసిన అటవీ అమరవీరుల్లో త్యాగాలు మరవలేనివని జిల్లా అటవీ శాఖ అధికారి రామచంద్రరావు అన్నారు. వినుకొండ పట్టణంలోని స్థానిక రేంజ్ కార్యాలయంలో ముందుగా పల్నాడు జిల్లా అటవీ శాఖ అధికారి రామచంద్రరావు, రేంజ్ అధికారి సయ్యద్ హుస్సేన్ అటవీ అమరవీరుల చిత్రపటాలను ఘనంగా నివాళులు అర్పించారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అటవీ అమరవీరుల త్యాగాలు మరవలేనివని, అటవీ సంపదను రక్షించేందుకు అటవీ శాఖ అధికారులు సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. అటవీ అమరవీరుల సంస్మరణ దినాన్ని వినుకొండ రేంజ్ లో
బిఫిటింగ్ మేనర్లో ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. సో మనకి ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా అటవీ శాఖ సంబంధించి 23 అటవీ అమరవీరులు ఉన్నారు. వారందరినీ కూడా స్మరించుకుంటూ వారు చేసిన సేవలు, వారు చేసిన ప్రాణ త్యాగాన్ని ఒకసారి స్మరించుకుంటూ ఈ జాతీయ అటవీ అమరవీరుల దినాన్ని జరుపుకుంటున్నాం. ముఖ్యంగా అటవీ శాఖ ఫారెస్ట్ ప్రొటెక్షన్ అలాగే వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అటవీ కలపని సంరక్షించుకుంటాం, వన్యమృగాలని సంరక్షించుకుంటాం. ఇలాంటి చర్యల్లో భాగంగా ఎంతో విస్తారంగా ఉన్నటువంటి అటవీ ప్రాంతాన్ని ఫుట్ పెట్రోలింగ్లో అంటే నడక నడుస్తూ ఫారెస్ట్ ఏరియాలన్నింటినీ పెరంబులేట్ చేస్తూ ఈ అటవీ సంపదని కాపాడుకుంటాం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి విధి నిర్వహణలో ఒక్కోసారి స్మగ్లర్ల చేతిలో అలాగే పోచర్స్ వన్యప్రాణులు వేటాడే వ్యక్తుల చేతుల్లో మరణించడం జరుగుతుంది. సో వారు ఎంతో కష్టపడి అటవీ శాఖలో పనిచేస్తూ వాళ్ళ ప్రాణాలని రక్షించి అటవీ సంపదని కాపాడుకుంటున్నారు. వారిని ఈ సందర్భంగా మనందరం కూడా స్మరించుకోవాలి. అలాగే వారి కుటుంబాలకు మన ప్రగాఢ సానుభూతిని మనం తెలియపరచాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ముఖ్యంగా అటవీ సిబ్బందికి ఈరోజున నా వైపు నుంచి వారిని కోరేది ఏమంటే ఈ అమరవీరుల ఇంకా ఎంతో నిబద్ధతో కమిట్మెంట్తో మనం ఫారెస్ట్ ప్రొటెక్షన్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ చేస్తూ సమాజానికి మన వంతు సహకారాన్ని మనం అందించాలి. అలాగే ప్రజలను కూడా నేను కోరుకునేది ఏంటంటే అటవీ ప్రాంతాల్లో ఏ విధమైనటువంటి కొత్త ఆక్రమణలు జరగకుండా అలాగే ఉన్నటువంటి ఆక్రమణలన్నీ కూడా మీరు అటవీ శాఖకి సహకరించి అవన్నీ కూడా మళ్ళీ అటవీ శాఖ అప్పగిస్తే అడవులు మనం ఇప్పటికే చాలా ఒత్తిడి ఉంటుంది అడవుల మీద, మనం మళ్ళీ అటవీ ప్రాంతాన్ని పెంపొందించుకుంటాం. అలాగే ఇక్కడ పల్నాడులో వన్యప్రాణుల మూమెంట్ కూడా టైగర్ కానీ లెపర్డ్ కానీ మూమెంట్ కూడా రీసెంట్గా మనం అందరం కూడా చూసాము. ఇవన్నీ జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే అడవుల మీద ఒత్తిడి హ్యూమన్ ప్రెషర్ ఎక్కువ అవటం వల్ల అవి అటవీ ప్రాంతాల నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మనం అడవుల్ని జాగ్రత్తగా కాపాడుకుంటే ఇలాంటి వైల్డ్ యానిమల్స్ హ్యూమన్ హ్యాబిటేషన్స్ వచ్చే అవకాశాలు బాగా తగ్గుతాయి. సో మనం అందరం కూడా మరింతగా వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ మెజర్స్ తీసుకుని అందరూ కూడా స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా అటవీ శాఖకి కోఆపరేట్ చేస్తే మనందరం కూడా ఒక మంచి పల్నాడు ప్రాంతంలో అటవీ ప్రాంతాన్ని పెంపొందించుకుంటాం, అలాగే వన్యప్రాణులను సంరక్షించుకుంటూ ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయగలమని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు బంద్కు పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా వినుకొండ పట్టణంలో బంద్ నిర్వహించారు. అయితే పోలీసులు ఎక్కడికక్కడ నేతలను అరెస్టు చేయడంతో ఆందోళన వాతావరణం నెలకొంది. టీడీపీ, జనసేన, సిపిఐ పార్టీల నేతలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించినప్పటికీ ప్రభుత్వ పాఠశాలలు యథావిధిగా కొనసాగాయి. నియోజకవర్గంలో కొన్ని చోట్ల చెదురు ముదురు ఘటనలు తప్ప బంద్ ప్రశాంతంగా సాగింది.
సహకరించినటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎవరైతే కొద్ది ప్రజాసాన్ని భంగం కలిగించడానికి ప్రయత్నం చేశారో వాళ్ళ ముందస్తు ప్రివెంట్ అరెస్ట్ తీసుకున్నాం. అదేవిధంగా కొంతమంది ప్రజాసాన్ని భంగం కలిగించడానికి కొన్ని చర్యలు చేయడం జరిగింది. దానికి సంబంధించి చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తాం.
చంద్రబాబు నాయుడు అరెస్ట్ వార్త విని ఓ వీరాభిమాని ప్రాణాలు కోల్పోయిన సంఘటన శావలపురం మండలం వేల్పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. వేల్పూర్ గ్రామానికి చెందిన బోయపాటి మణికంఠ చంద్రబాబు వీరాభిమాని నంద్యాలలో బాబు అక్రమ అరెస్టు చేసిన దగ్గర నుంచి తీవ్రంగా మనోవేదనకు గురి అయ్యి తీవ్రమైన బాధలో ఉండి నిన్న సాయంత్రం చంద్రబాబుకి కోర్టు రిమాండ్ విధించిన వార్త తెలిసిన తర్వాత ఆ వార్తను జీర్ణించుకోలేక అక్కడికక్కడే కుప్ప కోలిపోయి విజయవాడలో తీశ్వాస విడిచాడు. మృతదేహాన్ని స్వగ్రామం వేల్పూర్కి తరలించారు. మణికంఠ అంత్యక్రియలు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. మణికంఠ చనిపోవటం మా కుటుంబ సభ్యుడు చనిపోయిన దానికంటే ఎంతో బాధగా ఉంది. గతంలో తెలుగుదేశం పార్టీ కోసం తెలుగు యువతలో బోయపాటి మణికంఠ ఎంతో ఉత్సాహంగా పనిచేశారు. అలాగే రేవుడిచర్ల గ్రామంలో హుస్సేను మొట్టమొదటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త టీవీ చూస్తుండగానే చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్తున్న దృశ్యాలను చూసి గుండె బయలు చనిపోయాడు రేవుడిచర్ల హుస్సేన్ బల్లాపల్లి మండలం. అలాగే మణికంఠ నిన్న కోర్టు దగ్గర కూడా వచ్చి ఆవేదన పడ్డాడు. అన్యాయంగా మచ్చలేని నాయకుడు చంద్రబాబు గారి మీద, లక్షలాది 650,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి చంద్రబాబు గారి మీద తప్పుడు కేసు పెట్టి, స్కిల్ డెవలప్మెంట్ పేరుతో తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేశారని ఎంతో ఆవేదన చెందాడు మణికంఠ. గతంలో ఎన్నికల్లో చంద్రబాబు గారు ఓడిపోయినప్పుడు నెల రోజుల పాటు భోజనం చేయలేదు మణికంఠ. ఈరోజు చంద్రబాబు గారు అరెస్టును తట్టుకోలేక గుండె పగిలి చనిపోయాడు మణికంఠ. చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న దృశ్యాన్ని చూసి గుండె పగిలి చనిపోయాడు మణికంఠ. ఈరోజు మణికంఠ లేకపోవడం తెలుగుదేశం పార్టీకి కూడా తీరని లోటు. హుస్సేన్ లాంటి వాళ్ళు ఈరోజు అనేక మంది రాష్ట్రంలో గుండెపోటు వలన ఆవేదన గురై చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారని ఆవేదన గురై చనిపోవడం చాలా దురదృష్టకరం. ఈ పాపం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, ఇవి ముమ్మాడికి ప్రభుత్వ హత్యలే. ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి వీళ్ళని అరెస్ట్ చేసిన చంద్రబాబు నాయుడు గారిని తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేసినందువల్ల ఈరోజు ఈ మరణాలు సంభవించినాయి. కాబట్టి ఇది ప్రభుత్వ కేసు ముమ్మాటికి. దీని మీద ఈ ప్రభుత్వం దుర్మార్గ ప్రభుత్వం ఈరోజు లక్షలాది ఉద్యోగాలు ఇచ్చినటువంటి చంద్రబాబు గారి మీద అదే స్కిల్ డెవలప్మెంట్ పేరుతో రూపాయి ఒక్క సాక్ష్యం కూడా చూపించకుండా నిరాధారమైన ఆరోపణలన్నీ చేసి ఈరోజు జైలుకి పంపించారు. ఇది చాలా దుర్మార్గం. లక్షల కోట్లు దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు లండన్లో ఉన్నాడు ఒక పథకం ప్రకారమే. ఇక్కడ ఉండగానే ఈ చంద్రబాబు గారి మీద కేసు పెట్టాలని ఎఫ్ఐఆర్లో, అప్పుడు దాకా పేరు లేకపోయినా ఆయన ఎఫ్ఐఆర్లో పేరు చేర్చాలని, అరెస్టులు చేయాలని, తను లండన్ వెళ్ళిన దాకానే అరెస్టులు చేయాలని చెప్పేసి ఒక పథకం ప్రకారం సిఐడి ఉన్నతాధికారులతో, సిట్ ఉన్నతాధికారులతో కుమ్మక్కై చంద్రబాబు గారిని ఒక కుట్రతోటి ఆయన్ని తప్పుడు కేసులో ఇరికిచ్చారు. ఉంటుందా? ఈ రాక్షస ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. గతంలోనే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అప్పుడు లక్ష కోట్లు దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ప్రజలు తండ్రిని మరిపిస్తాను, ఒక్క అవకాశం అంటే ప్రజలు నిన్ను గెలిపించిన పాపానికి ఈరోజు మళ్ళీ సుమారు 250,000 పైన 250,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రజాధనాన్ని లూటీ చేశాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ప్రజలందరూ చెప్పుకుంటున్నారు లక్షల కోట్లు దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏమో విదేశాలకు వెళ్ళి విలాసాల్లో ఉన్నాడు. ఈరోజు న్యాయంగా రూపాయి అవినీతి చేయకుండా ప్రజల కోసం కష్టపడేటువంటి ప్రజానాయకుడిని తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టారు. రేపు ప్రజాక్షేత్రంలో మీకు తప్పదు, రేపు ప్రజాక్షేత్రంలో మీకు శిక్ష తప్పదు, రేపు మీకు డిపాజిట్లు కూడా తక్కువని వైసీపీ పార్టీకి హెచ్చరిక చేస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన బంద్కు నిర్వీర్యం చేసేందుకు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి లాఠీకి పని చెప్పారు. చిలకలూరిపేట హైవేపై టీడీపీ శ్రేణులు బంద్ పాటిస్తుండటంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో రంగంలోకి దిగిన ఎస్పీ వారికి ఎంత చెప్పినా వినకపోవడంతో లాఠీకి పని చెప్పారు. Thank you.
ఇందుకొని సమాప్తం. తిరిగి రేపటి నుంచితో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.